హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం కంచర్ల గోపన్న గురించి నేర్చుకుందాం మరి కంచర్ల గోపన్న ఎవరు అంటే గొప్ప భక్త కవి శ్రీరాముని ఒక భక్తుడు ఈయన పదహారు వందల ఇరవై నుండి పదహారు వందల ఎనభై మధ్య కాలానికి చెందినవాడు అందుకే ఇతన్ని పదిహేడో శతాబ్దానికి చెందిన కవి అని చెప్తాము ఈయన నేలకొండపల్లి అనే ప్రాంతంలో జన్మించాడు ఈయన ఒక అసలు పేరు ఏంటంటే గోపరాజు ఇతన్ని శ్రీరామదాసుగా మరి పిలుస్తారు అయితే ఈయన ఒక తల్లిదండ్రుల వివరాలు తీసుకున్నట్టయితే తల్లి పేరు కామమ్మ తండ్రి పేరు అంగనమంత్రి తల్లి కామమ్మ తండ్రి అంగనమంత్రి మంత్రి శ్రీరామదాసు అనే సినిమా మీరు చూసే ఉంటారు దాంట్లో మొత్తం మరి కంచర్ల గోపన్నకు సంబంధించిన డీటెయిల్స్ ఆయన యొక్క పూర్తి సమాచారం దాంట్లో ఉంటుంది కాకపోతే సినిమా కాబట్టి కొంచెం అతి చేసి చెప్తే ఎప్పు ఉండొచ్చు కానీ వాస్తవం చెప్పాలంటే అది ఆయన యొక్క చరిత్ర మరి అద్భుతంగా వివరించి చెప్పినటువంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి నిజంగా హ్యాచ్ ఆఫ్ చెప్పాలి మరి ఎంతోమంది ఇప్పుడు అన్నమయ్య గురించి కావచ్చు లేదంటే కంచన్ల గోపన్న గురించి కావచ్చు వెంగమాంబ గురించి కావచ్చు వీళ్ళందరి గురించి అద్భుతంగా మరి భక్తులైనటువంటి కవులను మరి అద్భుతంగా సినిమా రూపంలో తీసుకొచ్చి మన లోకానికి పరిచయం చేసినటువంటి ఘనత మాత్రం శ్రీ రాఘవేంద్రరావు గారికి దక్కుతుంది ఇక తర్వాత కంచర్ల గోపన్న భార్య పేరు కమల మనకు సినిమాలో మనం చూసే ఉంటాం వినే ఉంటాం తర్వాత ఆయన గొప్ప రామభక్తులను కూడా మనకు తెలుసు ఈయన పాల్వంచ పరగ నాకు మరి తహజీల్దార్గా పనిచేశాడు కంచర్ల గోపన్న పాల్వంచ పాల్వంచ పరగడ్డాకు తహసీల్దారుగా పనిచేయడం జరిగింది అప్పట్లో నిజాం ప్రభు అయినటువంటి అబుల్ హాసన్ తానిషా ఉండేవాడు మరి ఈ అబుల్ హాసన్ తానిషా గారు మరి ఆయన దగ్గర ఇద్దరు మహమ్మతులు ఉండేవారు వాళ్ళు ఎవరు అంటే అక్కన్న మాదన్న మరి ఈ అక్కన్న మాదన్న వీళ్ళిద్దరి యొక్క మేనల్లుడే మరి కంచర్ల గోపన్న మరి వీళ్ళ ద్వారా మరి అబుల్ హాసన్ తానిషాకు పరిచయం అవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకొని ఆయన యొక్క తెలివితేటలతో మరి పాల్వంచ పరగడాకు తహసీల్దార్గా నియమించబడ్డాడు ఇక తర్వాత కంచర్ల గోపన్న లేదా రామదాసు యొక్క గురువు ఎవరు అంటే రఘునాథ భట్టరాచార్యుడు కంచర్ల గోపన్న గురువు ఎవరంట రఘునాథ భట్టరాచార్యుడు ఈయన మరి భద్రాచలంలో శ్రీరామునికి ఆలయం కట్టించాడట భద్రాద్రి ఆలయాన్ని కట్టించింది ఎవరు మరి కంచర్ల గోపన్న ఈయన మీద ఒక అభియోగం ఉంది అదేంటంటే ఆ అభియోగం మీద ఈయన జైలు కూడా వెళ్ళడం జరిగింది ఎన్నో బాధలు అనుభవించాడు అదంతా మనం సినిమాలో చూడవచ్చు లేదంటే ఈయన ఒక చరిత్రలో కూడా చూడొచ్చు భూమి శిస్తును మరి ప్రభుత్వానికి కట్టకుండా మరి గుడికి ఉపయోగించి పర్సనల్గా ఉపయోగించుకున్నాడన్న ఒక అపవాదం మీద ఆరోపణ మీద ఈయనకు జైల్లో మరి బంధించడం జరిగింది మరి బంధించిన తర్వాత అనేక శిక్షలు అమలు చేయడం జరిగింది స్వయంగా రామలక్ష్మణులే వచ్చి ఆయనను విడిపించడానికి ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక కథ ఉంది అదే మరి శ్రీరామదాస్ సినిమాలో ఉంది మరి ఈ అనే ఒక రచనలు తీసుకున్నట్టయితే అనేకం ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి దాశరథి శతకం ఇందులో వంద పద్యాలు ఉన్నాయి ఈ విధంగా దాశరథి శతకాన్ని రాసింది కంచర్ల గోపన్న అయితే అనేకం ఎందుకన్నానంటే దాశరథి కీర్తనలు రాయడం జరిగింది సుమారు మరి రెండు వందల ఇరవై కీర్తనలు మరి కేవలము శ్రీరామాలయం గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిక్కబడి ఉన్నాయి అవి కాకుండా ఈయన అనేక కీర్తన రాశారట కానీ అందుబాటులో ఉండే మాత్రం రెండు వందల ఇరవై కీర్తనలు సో ఈ విధంగా కీర్తనలు లేదంటే పదాలు ఇట్లా రకరకాలు పిలవడం జరుగుతుంది ఈ విధంగా మరి గొప్ప వాగ్గేయకారుడిగా మరి కంచర్ల గోపనను పిలుస్తారు అయితే ఈయన సంగీతంలో ఆనంద భైరవి రాగాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోండి సంగీత చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆనంద భైరవి రాగాన్ని ఉపయోగించినటువంటి కవి ఎవరు వాగ్గేయకారుడు ఎవరు అంటే కంచర్ల గొప్ప ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటీషన్స్లో మరి ఇంత గొప్ప రామదాసు యొక్క చరిత్రను రామదాసు చరిత్ర అనే పేరుతో సింగిరిదాసు గారు మరి రాయడం జరిగింది శ్రీరామదాసు చరిత్రను లేదా కంచర్ల గోపన్న చరిత్రను మరి రాసింది ఎవరంట సింగిరిదాసు గారు ఈ విధంగా ఆ గ్రంథం పేరు రామదాసు చరిత్ర సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు అంతేకాకుండా ఈయన అనేక కీర్తన రాశాడు కదా అందులో మర్చిపోకూడదని చూద్దాం ఏంటంటే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ఈ గేయం సారీ ఈ కీర్తన మనకు సినిమాలో ఉంది చాలా బాగుంటుంది నాకు గొంతు బాగాలేకపోయినా మరి సినిమాలో అద్భుతంగా ఉంది మరి అంతేకాకుండా పలుకే బంగారమాయనా కోదండపాణి ఈ విధంగా ఈ కీర్తన కూడా మన తెలుగు సాహిత్యంలో అద్భుతంగా ఉంది మరి తెలుగు వాళ్ళు ఎంతోమంది పాడుకోవడం జరుగుతుంది ఇంకా తర్వాత మూడోది ఏ తీరుగనను దయచూచబోయిన వం రామ ఇట్లా ఒకటే చూసాం కానీ చాలా చాలా కీర్తనలు అద్భుతంగా ఉన్నాయి మరి మీరు అన్నమయ్య సినిమాలో ఉన్నటువంటి పాటలు కానీ లేదంటే మరి కంచర్ల గోపన్న సినిమాలో ఉన్నటువంటి పాటలు కానీ వింటే చాలా కీర్తనలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా మరి ఈ రెండు అద్భుతమైనటువంటి భక్తికి సంబంధించిన సినిమాలుగా మనం చెప్పుకోవచ్చు ఇవి మరి భక్త రామదాసుకు సంబంధించినటువంటి పూర్తి విశేషాలు సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది వెంటనే మీరు చూసేయొచ్చు Thanks for watching. Bye.